లక్ష్మీ నరసింహస్వామి వారు మా ఇళ్ల వెలుపు పవిత్రమైన ప్రాంతము ఈ ప్రాంతానికి వచ్చి నేను తడిపట్టతో తప్పుడు ఆరోపణ అని చెప్పి స్వామి వారి ముందు నేను శపథం చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తానని చెప్పి రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినా గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాలే. నేను ఈరోజు అలాంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదు, దాంతో సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ స్వామి వారి ముందు ఇలా ప్రమాణం చేస్తున్నా ఉన్నాను. బండి సంజయ్ ఓ బండి కింద పోతున్న శునకం లాంటి వాడు. బండి సంజయ్ని ఎవరు అడగలేదు. ఎందుకు బీజేపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారో సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా ఎందుకు వాళ్ళు నిన్న నుంచి ఉలిక్కి పడుతున్నారో, ఎందుకు ఉరుకురికి ప్రమాణాలు విమానాలు మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది. బహిరంగంగా పట్టుబడ్డ దొంగ అంతకు మించి ఏం చేయలేడు, అదే కనబడుతుంది ఇవాళ వాళ్ళ మాటలు. అసలు దేవుళ్ళను బాబాలని రాజకీయాలకు వినియోగించి ఓట కొరకు వినియోగించే బీజేపీ పార్టీ, దాంట్లో ఉండే నాయకులు వాళ్ళు ఏ ప్రమాణాలు చేస్తామన్నా ఎవడు నమ్మరు. అసలు వాళ్ళని అడిగినోడు ఎవడు మొదలు? ఈ బండి సంజయ్ తెలిసిన అడిగినోడు ఎవరి తరఫున ప్రమాణం చేస్తున్నాడు? బండి సంజయ్ అమిత్ షాను తీసుకొచ్చి ప్రమాణం చేయగలడా? స్పష్టంగా ఉంది, మీకు త్వరలోనే తెలియబోతా ఉన్నాయి అన్ని విషయాలు, త్వరలోనే తెలియబోతున్నాయి. అసలు దొంగలు ఎవరో, సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, అన్ని విషయాలు కూడా బహిరంగతం కాబోతున్నాయి. అప్పుడేం మాట్లాడుతారో, వీళ్ళ ముఖాలు ఎక్కడ పోతాయో, అప్పుడు ఎక్కడ ప్రమాణాలు చేస్తారో అప్పుడు ప్రజలు చెప్తారు వీళ్ళ సంగతి. ఆధారాలు ఉన్నాయి, బయట పెడతామని ఈటల రాజేంద్ర అంటున్నారు. దొంగతనం చేసిన వాడి దగ్గర ఆధారం ఉంటుంది అన్నట్ట, విచిత్రంగా ఉంది. దొంగతనం చేసిన వాడే ఆధారం ఉంది అంటే నిజమే ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా దునికింది, ఏం చేసింది, వాళ్ళక్కడ ఉంటాయి సమాచారం వాస్తవమే. మరి అదంతా బహిరంగంగా చెప్పి ప్రజల ముందట క్షమాపణ కొడదాం అనుకుంటున్నారా? ఏమని చెప్తారు? ఆధారాలు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళు బయట పెడతారు, లేదు దొంగతనం చేసిన వాడే చెప్తే ఇంకా దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. ఒప్పుకుంటే, ప్రజల ముందు ఒప్పుకుంటే బహిరంగంగా దాంట్లో పెద్ద సమస్య ఉండదు. ఒప్పుకుంటే ఒప్పుకోమని చెప్పండి, ప్రజలకు క్షమాపణలు చెప్పి తప్పు చేసినాం అని చెప్తే మంచి సంతోషం, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అన్నీ ఒకటొకటిగా నిజాలు నిన్నే చెప్పిన మన వాళ్ళు అడిగినప్పుడు నిజాలు నెమ్మదిగా వస్తాయి వెలుగులోకి ఒకటొకటిగా, అబద్ధాలు తొందరగా ఊరేగుతాయి. ఇప్పుడు వీళ్ళు ఎగిరే ఎగురుళ్ళు, వీళ్ళ ప్రెస్ మీట్లు, వీళ్ళ యాత్రలు, వీళ్ళ ప్రమాణాలు ఇవన్నీ కూడా అబద్ధాలు. ఈ అబద్ధాలు ముందుగా ఊరేగుతాయి, నిజాలు నెమ్మదిగా బయటకు వస్తాయి. అయిపోయినండి, ఇవన్నీ అయిపోయినాక ఒకటొక్కటి వస్తూ ఉంటే వీళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో అన్నీ బయటపడతాయి. ప్రజల ముందరే తప్పకుండా దోషిగా నిలబడి తీరుతుంది బీజేపీ పార్టీ ఇక్కడ, అందులో సందేహం లేదు. ఈ తీర్పు కూడా వాళ్ళకి శిక్ష చేసే విధంగా కూడా ఉండబోతుంది. మున్గోడు నియోజకవర్గ అభివృద్ధిపై వాళ్ళు 500 రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్, మెగా ప్లాన్ అని కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. 200 కోట్లతో రోడ్లను డెవలప్ చేస్తామని. ఇప్పటికీ 2500 రోజులైంది భారతదేశాన్ని చేతుల్లో తీసుకొని 25 రూపాయల పని కూడా చేయలేదు. ఎక్కడ ఏ ఉప ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వలేదు. అసలు ఉప ఎన్నికలు పక్కన పెట్టండి, అసలు ఎన్నికలు ఇచ్చిన హామీలకే ఇంతవరకు పత్తా లేదు, అడ్రస్ లేదు. మున్గోడుకు వచ్చి అమిత్ షా గారు చెప్పిన మాట ఏదైతే ఉందో అది ఒకటి అమలు చేయడానికి ప్రయత్నం చేశారు, నిన్న బొక్క బొట్ల పడ్డారు. మున్గోడు సాక్షిగా అమిత్ షా గారు చెప్పిన మాట, నెల రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని చెప్పి పాపం ప్రయత్నం కూడా చేసినారు, కానీ వాళ్ళే బోల్తా పడ్డారు. ఇక బీజేపీ కూలిపోవడం అనేది ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, మున్గోడు నుంచి ప్రారంభం అవుతుంది. నిన్నటి చేసిన వాళ్ళ చర్య ఏదైతే ఉందో అదే దానికి పునాది అవుతుంది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు జరిగింది. దీనిలో భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలాంటి సంబంధం లేదు, అటువంటి ఆలోచన లేదు అన్న విషయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు మా ఇళ్ల వెలుపు పవిత్రమైన ప్రాంతము ఈ ప్రాంతానికి వచ్చి నేను తడిపట్టతో తప్పుడు ఆరోపణ చెప్పి
స్వామివారి ముందు నేను శపథం చేస్తా అని చెప్పి ప్రమాణం చేస్తా అని చెప్పి రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి రాగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాలే. నేను ఈరోజు అలాంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదు, దాంతో సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ స్వామివారి ముందు ఇలా ప్రమాణం చేస్తున్నా ఉన్నాను. బండి సంజయ్ బండి కింద పోతున్న శునకం లాంటి వాడు. బండి సంజయ్ని ఎవరు అడగలేదు. ఎందుకు బీజేపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారో సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంది. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా ఎందుకు వాళ్ళు నిన్న నుంచి ఉలిక్కి పడుతున్నారో, ఎందుకు ఉరుకురికి ప్రమాణాలు విమానాలు మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది. బహిరంగంగా పట్టుబడ్డ దొంగ అంతకు మించి ఏం చేయలేడు, అదే కనబడుతుంది ఇవాళ వాళ్ళ మాటలు. అసలు దేవుళ్ళను బాబాలని రాజకీయాలకు వినియోగించి ఓట కొరకు వినియోగించే బీజేపీ పార్టీ, దాంట్లో ఉండే నాయకులు వాళ్ళు ఏ ప్రమాణాలు చేస్తామన్నా ఎవడు నమ్మరు. అసలు వాళ్ళని అడిగినోడు ఎవడు మొదలు? ఈ బండి సంజయ్ తెలిసిన అడిగినోడు ఎవరి తరఫున ప్రమాణం చేస్తున్నాడు? బండి సంజయ్ అమిత్ షాను తీసుకొచ్చి ప్రమాణం చేయగలడా? స్పష్టంగా ఉంది, మీకు త్వరలోనే తెలియబోతా ఉన్నాయి అన్ని విషయాలు, త్వరలోనే తెలియబోతున్నాయి. అసలు దొంగలు ఎవరో, సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, అన్ని విషయాలు కూడా బహిరంగతం కాబోతున్నాయి. అప్పుడేం మాట్లాడుతారో, వీళ్ళ ముఖాలు ఎక్కడ పోతాయో, అప్పుడు ఎక్కడ ప్రమాణాలు చేస్తారో అప్పుడు ప్రజలు చెప్తారు వీళ్ళ సంగతి. ఆధారాలు ఉన్నాయి బయట పెడతామని ఈటలు రాయందర అంటున్నారు. దొంగతనం చేసిన వాడి దగ్గరనే ఆధారం ఉంటుంది అన్నట్ట, విచిత్రంగా ఉంది. దొంగతనం చేసిన వాడే ఆధారం ఉంది అంటే నిజమే ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా దునికింది, ఏం చేసింది, వాళ్ళక్కడ ఉంటాయి సమాచారం, వాస్తవమే. మరి అదంతా బహిరంగంగా చెప్పి ప్రజల ముందట క్షమాపణ కొడదాం అనుకుంటున్నారా? ఏమని చెప్తారు? ఆధారాలు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళు బయట పెడతారు, లేదు దొంగతనం చేసిన వాడే చెప్తే ఇంకా దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. ఒప్పుకుంటే, ప్రజల ముందు ఒప్పుకుంటే బహిరంగంగా దాంట్లో పెద్ద సమస్య ఉండదు. ఒప్పుకుంటే ఒప్పుకోమని చెప్పండి, ప్రజలకు క్షమాపణలు చెప్పి తప్పు చేసినాం అని చెప్తే మంచి సంతోషం, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అన్నీ ఒకటొకటిగా నిజాలు నిన్నే చెప్పిన మన వాళ్ళు అడిగినప్పుడు నిజాలు నెమ్మదిగా వస్తాయి వెలుగులోకి ఒకటొకటిగా, అబద్ధాలు తొందరగా ఊరేగుతాయి. ఇప్పుడు వీళ్ళు ఎగిరే ఎగురుడులు, వీళ్ళ ప్రెస్ మీటులు, వీళ్ళ యాత్రలు, వీళ్ళ ప్రమాణాలు ఇవన్నీ కూడా అబద్ధాలు. ఈ అబద్ధాలు ముందుగా ఊరేగుతాయి, నిజాలు నెమ్మదిగా బయటకు వస్తాయి. అయిపోయినండి, ఇవన్నీ అయిపోయినాక ఒకటొక్కటి వస్తూ ఉంటే వీళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో అన్నీ బయటపడతాయి. ప్రజల ముందరే తప్పకుండా దోషిగా నిలబడి తీరుతుంది బీజేపీ పార్టీ ఇక్కడ, అందులో సందేహం లేదు. ఈ తీర్పు కూడా వాళ్ళకి శిక్ష చేసే విధంగా కూడా ఉండబోతుంది. మున్నగోడు నియోజకవర్గ అభివృద్ధిపై వాళ్ళు 500 రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్, మెగా ప్లాన్ అని కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. 200 కోట్లతో రోడ్లను డెవలప్ చేస్తామని. ఇప్పటికీ 2500 రోజులైంది భారతదేశాన్ని చేతుల్లో తీసుకొని 25 రూపాయల పని కూడా చేయలేదు. ఎక్కడ ఏ ఉప ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వలేదు. అసలు ఉప ఎన్నికల పక్కన పెట్టండి, అసలు ఎన్నికలు ఇచ్చిన హామీలకే ఇంతవరకు పత్తా లేదు, అడ్రస్ లేదు. మున్నగోడుకు వచ్చి అమిత్ షా గారు చెప్పిన మాట ఏదైతే ఉందో అది ఒకటి అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. నిన్న బొక్క బొట్ల పడ్డారు. మున్నగోడు సాక్షిగా అమిత్ షా గారు చెప్పిన మాట, నేను రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని చెప్పి పాపం ప్రయత్నం కూడా చేసినారు. కానీ వాళ్ళే బోల్తా పడ్డారు. ఇక బీజేపీ కూలిపోవడం అనేది ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, మున్నగోడు నుంచి ప్రారంభం అవుతుంది. నిన్నటి చేసిన వాళ్ళ చర్య ఏదైతుందో అదే దానికి పునాది అవుతుంది.